అందరికీ సాయిరామండి. అక్టోబర్ 3వ తారీఖు దసరా ఉత్సవాలు మొదటి రోజు కదండి. ఈ 3వ తారీఖు గురువారం కావడంతో అమ్మవారి కలశస్థాపన, రుద్రాభిషేకం రెండూ కలిపి చేశాము. ఈరోజు సాయీశ్వరుడు దర్శనంతో పాటుగా అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామండి. దసరా ఉత్సవాలు అంటే శారదా నవరాత్రులు అన్నమాట. వీటినే శరన్నవరాత్రులు అని కూడా అంటాం కదా. ఎప్పటిలాగే యథావిధిగా తెల్లవారుజామున నగర సంకీర్తనతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. తరువాత 8:30 గంటలకు జెండావందనం పూర్తి చేశాము. జెండావందనం అయిన తర్వాత గణపతి పూజతో ప్రారంభమయ్యి 9:14 నిమిషములకు కలశస్థాపన ముహూర్తానికి కలశస్థాపన చేశాము. ఎప్పుడూ జరిగే విధంగానే రక్షాబంధనాలను తయారు చేసుకుని ఇక్కడ పూజ చేయటానికి పీటల మీద కూర్చున్న దంపతులు, ఇంకా ఇక్కడ ఉన్నవారు కూడా ఈ రక్షాబంధనాలను ధరించారు. ఈ రక్షాబంధన ధారణ అయిన తరువాతే గణపతి పూజ, కలశ ప్రతిష్టాపన జరిగింది. ఈ కలశ ప్రతిష్టాపనకు ముందుగానే భూసూక్తం చెప్తూ భూమిని పసుపు నీళ్లతో శుద్ధి చేసి వరిపిండితో పద్మముగ్గు వేసి పసుపు కుంకుమ కూడా వేశారు. తరువాత మృత్తికా సూక్తం చెప్తూ పుట్టమట్టిని తెచ్చి ఈ పద్మం మీద పుట్టమట్టిని వేశారు. ఈ పుట్టమట్టి మీద ఆవు పాలతో కలిపిన నవధాన్యాలను వేశారు. వీటి మీద పీట పెట్టి పీట మీద కలసను పెడుతూ ఆ కలసే సుధావతి పవిత్రే పరిశిచ్యతే అనే మంత్రాన్ని చెప్పారు. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి అనే మంత్రం చెప్తూ ఆ కలసలో నీటిని పోశారు. తరువాత గంధద్వారాం దురాదర్శాం అనే మంత్రం చెప్తూ కలసలో గంధాన్ని వేశారు. తరువాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మరియు పచ్చకర్పూరం ఈ నీటిలో వేశారు. తరువాత బంగారం, వెండి లాంటి పంచలోహాలను కూడా ఈ నీటిలో వేశారు. తరువాత పంచపల్లవాలైన మామిడి, రావి, జువ్వి, ఉత్తరేణి, ఔదుంబరం వీటితో పాటుగా గరికను కూడా కలిపి దూర్వాసూక్తం చెప్తూ ఈ పంచపల్లవాలను ఈ కలశలో ఉంచారు. ఇది అయిన తరువాత కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని అంటే కలశను అందంగా అలంకరించి అక్షతలు, పువ్వులు చేత్తో పట్టుకుని కలశలోకి దేవతలను ఆహ్వానిస్తూ శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, మేధాసూక్తం, పురుష సూక్తం, దేవీ సూక్తం చెప్పాము. ఈ కలశస్థాపన అయిన తర్వాత అమ్మవారికి, అయ్యవారికి అభిషేకాలు పూర్తి చేసుకుని ఇద్దరికీ అష్టోత్తరాలతో పూజ పూర్తి చేసి హారతి ఇచ్చాము. ఇదంతా ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దామండి. సాయిరామండి.